మధు ప్రసాద్ ఇద్దరూ కలిసి మందు పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇక మధు ఇంట్లో వాళ్ళందరినీ బయటికి పిలవడానికి ఇంట్లో పాము దూరింది, అందరూ బయటికి రండి అని అరుస్తూ ఉంటాడు. ఏంట్రా ఇది అని ప్రసాద్ అంటూ ఉంటే ఈలోగా ఇంట్లో వాళ్ళందరూ బయటికి వచ్చేస్తారు. ఏంట్రా అరుస్తున్నావు అని అందరూ అంటూ ఉంటే ఎప్పుడు ఇంట్లోనైనా కాసేపు ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేద్దాం అని అంటూ ఉంటే ఒరే నిద్రంతా పాడు చేసావు కదరా అని రేవతి అంటూ ఉంటుంది. నిద్రేంటమ్మా వదిన, నా దగ్గర ఉన్న మందు కూడా లాగేసుకున్నాడు వెదవా అని అంటూ ఉంటాడు ప్రసాద్. మంచిగా డ్యాన్సులు వేద్దాం, ఆటలాడుకుందాం, పాటలు పాడదాం అని మధు అంటూ ఉంటే అందరూ నవ్వుతూ ఉంటారు. నాకు ఓకే అని కృష్ణ అంటూ ఉంటే నాకు కూడా ఓకే అని మధు భార్య అంటూ ఉంటుంది. ఇక దానికి మధు, నీ బొందే నీ బొంద, నీకు డ్యాన్సు రాదు, పాటలు పాడటం రాదు అని మధు అంటూ ఉంటే ఇంకా మూతి తిప్పుతూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా అదంతా చూస్తూ నవ్వుతూ ఉంటారు.